తదుపరి ప్రశ్నకి వెళ్లే ముందే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు జనానికి మీరంతా ఎలాగా ఈవిడ మేడం అభిమానులు, నేను అలాగే అభిమాని. కాబట్టి మొదటి నుంచి అంటే వీరి కెరీర్ని పరిశీలిస్తూ వచ్చిన వాళ్ళలో నేను ఒకటి అన్నమాట. మీ సహస్ర ఫండ్ పివి నరసింహారావు గారు 1000 పడగలు చూశాను నేను. తర్వాత రావోయి చందమామ బహుశా మీ ఫస్ట్ సీరియల్ కదా? లేదండి, రావోయి చందమామ కల్లా నేను కొంచెం లెజెండరీ యాక్ట్రెస్ ని. అలాగే రావోయి చందమామ 95, నేను 91 వచ్చాను ఇండస్ట్రీకి. సహస్రపణ్ కూడా ఇంచుమించు 94-95 ఆ టైంలో. చాలా చిన్న పిల్లలాగా ఇప్పటికీ అలాగే ఉంటాను. చాలా అందంగా ఉంటారు అందులో. అంటే ఇప్పుడు అందంగానే ఉన్నారు, అది కాదు నా ఉద్దేశం. ఆ టైం ఎలా ఉంది? నేను ఇంటర్మీడియట్ ఇంకా క్లాసెస్ మొదలవ్వని టైంలో టెలివిజన్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను 1991. దూరదర్శన్ మాత్రమే ఉన్నటువంటి కాలం అప్పట్లో. మాకు సినిమా షూటింగ్స్తో కానీ టీవీతో కానీ మా నాన్నగారి వైపు 7 తరాలు, మా అమ్మగారి వైపు 7 తరాలు ఎవరికీ ఎటువంటి సంబంధము లేదు అసలు ఈ ఫీల్డ్తో. మా అమ్మ ఇంట్రెస్ట్ కొద్దీ నాకు డాన్స్ నేర్పించారు కాబట్టి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నన్ను ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన తర్వాత కాల్ వచ్చింది, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా మీ అమ్మాయిని ఒక ప్రోగ్రామ్కి అడిగారని. దాని మీద మా అమ్మ నాన్న రాత్రి అంతా చాలా చర్చ జరిగింది, ఎందుకు పిలిచారు, పంపించాలా వద్దా. దీని అప్రూవల్ కోసం మా అమ్మమ్మని అడగడం జరిగింది. ఆవిడ కూడా సరదాగా ఓకే పంపించి అన్న తర్వాత అప్పుడు మా ఫ్యామిలీ అప్రూవల్తో అందరి సంతకాలతో ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. నాకు అమ్మ నాన్న చదవమన్నారు, చదువుతున్నాను, అమ్మ నాన్న షూటింగ్ చేయమన్నారు, చేస్తున్నాను. అంతకన్నా ఇంకే ఇంట్రెస్ట్ లేదు దేని మీద. సో చేయడం అనేది మొదలుపెట్టినా ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పటి వరకు డాన్స్లో నేను ఏదో సోలో పర్ఫార్మెన్సెస్ అవి చేస్తున్నాం, లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ప్రోగ్రాంలు చేస్తున్నాం. కానీ హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్లు, లవ్ సీన్లు అనేసరికల్లా నాకు ఏడుపు వచ్చేసింది. పక్కకి వెళ్ళిపోయి నేను ఈ సీరియల్ చేయను, నేను ఈ షూటింగ్ చేయను అని మొండికేసి కూర్చుంటే అమ్మ, లేదమ్మా అందులో ఏంటి సన్నివేశం, హీరో భుజం మీద చెయ్యి వేస్తాడు, వాడు నా భుజం మీద చెయ్యి వేయకూడదు, ఇది నేను ఫైనలీ దానికి ఒప్పించి ఆ తర్వాత అదొక చిన్న ఏమంటారు అదే చాలా పెద్ద పర్వతం బద్దలైనట్టు అనిపించింది నాకు. అది ఆలోచిస్తే ఇప్పుడు తర్వాత విచ్చలవిడిగా నేను ఎపిసోడ్స్ చేయడం మొదలెట్టాను దూరదర్శన్కి. అండ్ అప్పట్లో డైలీ సీరియల్స్ మీద ఏదో ఒక కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఓన్లీ సింగిల్ ఎపిసోడ్సే చేస్తూ ఉన్నాను. దూరదర్శన్ వర్కింగ్ ఇప్పుడు వర్కింగ్కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు టెలివిజన్ స్టార్స్కి ఏ రేంజ్ ఆఫ్ పాపులారిటీ ఉంది, టెలివిజన్ స్టార్స్ ఏ రేంజ్లో సంపాదిస్తున్నారు, దాన్ని మనం అప్పటి దూరదర్శన్ రేట్లతో అసలు పోల్చడానికి లేదు. కానీ మాకు అది మాతృ సంస్థ. కానీ మీకు ఇప్పటికీ మిమ్మల్ని అలా గుర్తుంచుకునేలాగా చేసింది. అవును అవును, ఆ టైంలో ఉన్న వాళ్ళలో ఇప్పటికీ పనిచేస్తూ కనిపిస్తోంది. మీరు మీరు ఒకళ్ళు, మీరు గారు ఒకళ్ళు, అవును మీరు కెమెరామెన్, మీరు గారు కెమెరామెన్, మీరు గారు యాక్టివ్గా కనపడుతూ ఉన్నారు ఇంకా. కరెక్ట్. తమిళనాడులో అండి రెండు మాటలు పడతారు, మీ ఇల్లు చిదంబరమా మధురయ్యా అంటారు. మధురై అంటే అమ్మవారు ప్రాధాన్యత ఉన్న ఇల్లు, చిదంబరం అంటే అయ్యవారి ప్రాధాన్యత ఉన్న ఇల్లు. అలా మీ ఇల్లు చిదంబరమా మధురయ్యా? మా ఇల్లు అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత మాది రెండు కాదు, కాంచీపురం అనకండి. కాదు, మాది చిదరై అంటే అప్పుడప్పుడు చిదంబరం, అప్పుడప్పుడు మధురై, అప్పుడప్పుడు రెండు. దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి జనం మధురై అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కేరళ అమ్మాయిని అవ్వటం, మాదేమో మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ, మ్యారేజ్ చేసుకున్నా కూడా అమ్మగారి ఇంటి పేరే క్యారీ అవ్వటం అనేది జరుగుతుంది. నేను తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి రాజీవ్ ఇంటి పేరుని నేను పెట్టుకున్నాను. నేను అలా అంటలా, నేను డామినెన్స్ గురించి అడుగుతున్నాను, పక్కదారి పట్టి. లేదు, అదే చెప్తున్నాను. సో ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అక్కడ కొంచెం ఆడ డామినేషన్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా నేను ఇటువైపుకి షిఫ్ట్ అయిపోయాను. మాకన్నీ కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి. ఏదైనా ప్రాధాన్యత మా ఇంట్లో కేరళలో అమ్మాయిల వైపుకే ఉంటుంది, ఆస్తులు కానీ. అవును, మాతృస్వామ్య వ్యవస్థ కూడా ఉండేది. ఇప్పటికి మాకు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందుకని ఏమైనా చావుల్లో ఆడవైపు ఉండే వాటికే 11 రోజులు మేము చేయటం అన్నీ ఉంటాయి. సో ఈ చిన్న కన్ఫ్యూషన్స్ ఎందుకని నేను కంప్లీట్గా ఇటువైపే అడాప్ట్ చేసేసుకున్నాను.
అందుకని నేను కనకాల సుమన్ అయ్యాను కదా, సో డామినేషన్ అక్కడదే. చిదంబరమే చిదంబరమే ఇది అబద్ధం అర్థమైంది కానీ నెక్స్ట్ వచ్చింది కాదు. డామినేషన్ అంటే డామినేట్ అయినట్టుగా ఉండేలాగా ట్రై చేస్తాం, కానీ మన మాట నెగ్గకపోతే డామినేషన్ ఉండదు, మనదే డామినేషన్ అవుతుంది ఫైనలీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా రాజీవ్ కనకాల గారు లాంటి భర్త దొరకటం మీ అదృష్టం అని అభిమానులుగా మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాం. అబ్సల్యూట్లీ అండి. వారిని ఏదో ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు, సుమ లాంటి ఒక స్టార్ యాంకర్ మీ భార్యగా, అంత వ్యక్తిత్వం ఉన్న ఆవిడ మీ భార్యగా ఉండటం ఏంటంటే ఐ ఫీల్ ప్రౌడ్ అన్నారు. నాకు ఏదో చేసుకున్న పుణ్యం అని ఆయన కమిట్ అయ్యారు. 20 ఏళ్ల క్రితమే కమిట్ అయిపోయాడు. అయితే అప్పుడు నేను స్టార్ యాంకర్ని కాదు, నేను జస్ట్ ఒక యాక్ట్రెస్ని, తను ఒక యాక్టరు, ఇద్దరం ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఉండేటువంటి ఈ స్టేజ్ వరకు డెవలప్ అవుతూ వచ్చాము. ఇప్పుడు మీరు ఒక మంచి తల్లి, మీరు ఒక మంచి భార్య, మీరు ఒక మంచి యాంకర్, మీరు ఒక మంచి ఒక అత్తమామల కోడలు, వీటన్నిటిలో మీకు ఇష్టమైన పాత్ర ఏంటి నిజ జీవిత పాత్రలు? తల్లి. ఓ, వెరీ నైస్. కొంచెం ఉంటుందండి స్వార్థం ఉంటుంది ఎంతైనా పిల్లల మీద. పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మొగుడిని పక్కకి నెట్టేస్తాం. నెట్టేసారా? నెడతాం మనం. నెట్టేసారా? జరిగింది. చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు, ఎందుకంటే నేను ఇంటికి రాగానే ఒక్కొక్కసారి మా అబ్బాయి ఏదో చెప్పాలి నాకు, మా అమ్మాయి ఏదో చెప్పాలి, మా ఆయన ఏదో చెప్పాలి. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ? నేను ఫస్ట్ చిన్నదానికే ఇస్తాను, మా అమ్మాయికే ఇస్తాను. అది ఆపదు, వీళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఇంకా ఇవాళ ఈ స్కూల్లో జరిగింది ఇది, ఆ అమ్మాయి ఇలా అనింది, ఇలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇక్కడ పాపం తనకి కొంచెం తనని బాగా నేను నెడుతూ ఉంటాను వెనక్కి, ఆగు ఇదంతా అవ్వని తర్వాత వింటాను అని. సో ఆ రకంగా తల్లి పాత్రకే, ఎందుకంటే తల్లిగా బాధ్యత ఎక్కువ ఉంటుందండి. అందులోనూ వర్కింగ్ ఉమెన్కి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అఫ్కోర్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి, నేను ఇక్కడ ఉంటూ ఇప్పుడు మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిందా లేదా చూసుకోవాలి, డ్రైవర్ టైంకి వెళ్ళాడా లేదా చూసుకోవాలి, అది అక్కడ నుంచి ఎక్కిందా లేదా అనేది కనుక్కోవాలి. ఇవన్నీ ఒక పక్కన నడుస్తూ నేను యాంకరింగ్ చేస్తాను. అదే నేను యాక్చువల్గా అదే అడగబోతున్నాను. మీ పని మీరు చేస్తూ కూడా బ్రేక్లో, బ్రేక్ టైంలో కూడా మీరు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా పర్ఫెక్ట్గా ఒక డిజైన్ చేసుకున్నారు, అది చాలా గొప్పగా ఉంటుంది. అంటే మనం మన వర్క్ని బట్టి ఆ ఫ్యామిలీని కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఫైనలీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కెరియర్లో మనం ఒక పొజిషన్లో ఉంటాం, కానీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం ఫ్యామిలీని కరెక్ట్ చేయలేము.